పాలంటు పోయిపోయా పిల్లలు జ్వరం వస్తున్నా కూడా పాలకు వస్తుంది పాపం. లెక్క వద్దులే లెక్క పెట్టుకుని పోయి ఎందుకంటే ఇప్పుడు పాలు చిట్టి కుదిరే జ్వరం వచ్చిందే బా ఏం తింటున్నావు డ్రెస్ వేసుకోవాలి పెరుగుందే పెరుగుంది పెరుగన్నం పెట్టదు దగ్గుంది వచ్చింది దగ్గుతుంది కాబట్టి పెరుగన్నం పెట్టదు పేస్ట్ వేసుకొని చల్లగుందే జిట్టు తెలియదు చల్లగుంది మళ్ళీ జిట్టు తీసింది నేను తీసేసాను బోర్ జిట్టి ఫ్రెండ్స్ వీడు బాగా ఏం తెలుసా వాడికి ఒక బ్యాగ్ ఇస్తే వాడు స్కూల్కి పోతారంట కానీ స్కూల్లో కాసేపు కూడా కూర్చోడు అటే వచ్చాడు 5 నిమిషాలు కూడా కూర్చోడు. సో ఫ్రెండ్స్ వరుణ్ రా వరుణ్ గా రే పెన్సిక ఏది పెన్సిక జ్వరం వస్తుందంటున్నా పోయొచ్చినవా ఎప్పటి నుంచి వచ్చిందంట ఇడ్లీ తినాలంటున్నా వెన్సిక మొక్క దుడుచుకో ఊరు ఊరికినే కొట్టుకొని ఎడుతుంటారు మీరు. ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే వెన్సికకు జ్వరం వస్తుందంట వెన్సికి జ్వరం వస్తుందంట 2 డేస్ నుండి అందుకే నేను ఇన్ని రోజులు నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటబ్బా వెన్సిక రావట్లేదు ఇంటి దగ్గరికి పిల్లలందరూ వస్తున్నాడు అనుకున్నా అది కాకుండా వెన్సి బయటకు కనపడలేదు చూడండి డ్యాన్స్ చేస్తుంది పాట వస్తుంటే ఏం లేదు ఫ్రెండ్స్ మేం పొద్దునే లేచి వాళ్ళ పెద్దమ్మ టెలిసి ముగ్గేస్తా ఉంటే పొద్దున నిద్ర లేచి వాళ్ళ పెద్దమ్మ టెలిసి ఇప్పుడు వచ్చింది స్నానం చేపించిన మళ్ళా పోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏడవినావు నువ్వు పోయి ఏడవినావు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మనం పొద్దున్న పనులను అయితే చేసాము పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి తర్వాత వచ్చేసి బర్రె దగ్గర ప్యాడ్ ఎత్తాలి. సురేందర్ లేడు పొద్దున్నండి ఉదయాన్నే వెళ్ళిపోయాడు పాలు చూసుకొని ఉదయాన్నే వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు సుబ్బు అనుకుంటున్నారా బర్రెని చూడడానికి వెళ్ళాడు ఇంకో బర్రె కోసము. సో ఏంటంటే ఒకటైతే మనకి ఒకటైతే ఉళ్ళో పోసుకోవడానికి సరిపోతుంది రెండైతే కొంచెం అన్నిట్లకి అడ్జస్ట్ అవుతుంది కదా అని ఇంకో బర్రెని ఇది ఏం ఉండదు ఫ్రెండ్స్ కుక్క వచ్చింది కుక్కను పడుచుకుని పోతున్నది. సో ఏంటంటే మనకి ఇంకో బర్రె చూసి రావడానికి వెళ్ళాడు ఒక 40,000 పొద్దున్నే ఫోన్ చేశాను చేస్తే ఇంకా కుదరలే సుబ్బు 47,000 చెప్తున్నారు అంటే నేను 38కి అడిగినాను అన్నాడు. సో ఏంటంటే వాళ్ళు తగ్గడం లేదన్నాడు నిదానంగా చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని తీసుకొని రా అని చెప్పిన తెస్తాడు 100% 99% నాకు తెస్తాడు అని నాకు నమ్మకం. సో ఏంటంటే ఈరోజు బర్రె గడ్డి పోవడానికి లేట్ అవుతుంది సురేంద్ర వచ్చినాక వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ బర్రె కూడా గడ్డి లేదు. సో ఏంటంటే మనం ఆల్రెడీ వచ్చేసి ఇదంతా పేడని తెచ్చేసి నేను పొద్దున్నైతే పిల్లలతో పాటు నేను కూడా చక్కచక్క రెడీ అయిపోయాను స్నానం చేసి వాళ్ళని వాళ్ళకు స్నానాలు చేపించి అన్నీ చక్కచక్క చేసేసాను. అక్కడ గడ్డి గింజలు అయితే చల్లాం కానీ కోతులు ఉండేయడం లేదు ఫ్రెండ్స్ బాగా అన్నీ వేరుకొని తినేస్తున్నాయి మనం ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదు. నేను అంతా అక్కడంతా శుభ్రం చేసేసినాం నీట్గా ఇంకా ఇప్పుడు నేను ఇదంతా శుభ్రం చేసేసి ఈ చెత్త అంతా తీసి మొత్తం ఘాట్లో వేయించి మొత్తం గడ్డి ఒక్క పీసు లేకుండా మొత్తం తీసేసి దిబ్బలు వేసేస్తే అది కుళ్ళి ఎరువు అవుతుందంట. ఇది మొత్తం నీట్ చేసేసి ఇండ్లంతా క్లీన్ చేసేసి ఈరోజు ఇల్లు కడిగేసేయాలి. కొంచెం పనుల వల్ల ఇంటిని కొంచెం నెగ్లెక్ట్ చేసేసిన బట్టలు ఉతికేయాలి బట్టలు నానేసిన ఏంటో ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అయిపోయింది పని నాకు.
అని తప్పదు కదా చేసుకోవాలి. సో ఏంటంటే నేను 2-3 డేస్ నుంచి అందరూ వెంచుకట్నా వరుణు నక్షత్ర అందరు పిల్లలందరూ వస్తున్నారు కదా, వెంచుక ఒకటి రావట్లేదు. ఎందుకు అబ్బా వెంచుక ఇంటి దగ్గరకు రావట్లేదు అనుకున్నా, వెంచుకకు జ్వరం వస్తుందంట ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ పాలకు వచ్చింది, పాలకు 10 రూపాయల పాల కోసం వస్తే నేను తీసుకోలేదు 10 రూపాయలు. ఎవరికి వెంచి పాలంటే నాకే జ్వరం వస్తుంది. ఏమైంది డల్లుగున్నామని అడిగా ఫస్ట్, అడిగితే ఏడు చేసింది, ఏడు చేసి జ్వరం వస్తుంది నాకు అనింది. అంటే జ్వరం జోలికి ఎందుకు వెళ్ళినావు అన్న, మా నాన్న తగిలిచ్చినాడు నాకు అనింది. సో ఏంటంటే ఫ్రెండ్స్, అందుకని వెన్సీకి రాలేదు, నేను అంత ఊహించలేదు వెన్సీ ఇంటి దగ్గరికి ఎందుకు రావట్లేదు అని. అంటే మామూలుగా అయితే 2 డేస్కి ఒకసారి వచ్చింది, అస్సలు రాకుండా పోయేసరికి నేను అంత ఆలోచించలేదు. అది కాకుండా అమ్మాయి కనపడలేదు నాకు 2 డేస్ నుంచి, బయట బయట కనపడట్లేదు తిరగడం కానీ అలా. అందుకోసం నేను వెన్సీకి జ్వరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా, ఇంకా 10 రూపాయలు ఇచ్చి పాలు పోయమనిందా, నేను ఊరికిన పోసిన వద్దులేసి తీసుకొనిపో తాగుపో అని. కానీ వాళ్ళ జేజు ఇంకా 10 రూపాయలు పిల్ల దాము కనుకొని నందువానికి ఇచ్చిపోయింది. సో ఏంటంటే మనం ఎంత దాం పసిన ఎంత చేసిన పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్, వాళ్ళు బాగా తిని వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మనం ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కదా, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి, మిగిలింది మనం తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి, మిగిలింది మనం తీసుకోవాలి. సో ఇదన్నమాట, నేనైతే ఫస్ట్ ఏదైనా కానీ పిల్లలకే పెట్టేస్తా, తర్వాత అంతం ఎంత మిగిలితే నాకు పెట్టేసుకుంటా, అదేనమాట. సో ఏంటంటే నందుగాడలకు బూస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ముఖ్యంగా బూస్ట్ లేకుంటే వాళ్ళు పాలు తాగడం లేదు. బూస్ట్ తేవాలి. ఏమే ఏందో చెప్తాను ఫ్రెండ్స్, ఏం చెప్తున్నావు? సో ఏంటంటే చక్క 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 మన పనులన్నీ అయితే చేసేద్దాం, చేసేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత నీకు మళ్ళీ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మన కంప్లీట్గా అయితే అయిపోయింది, ఈ పక్క కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఇది ఎందుకు తీసేయాలో శుభ్రం అనుకున్నారా? ఎందుకంటే బర్రెకు గెడ్డి లేట్ అయింది అనుకో, గెడ్డి లేట్ అయితే అది తింటుంది అనమాట, ఒట్టిగా పచ్చితో తింటుంది. సో ఈ పక్క వచ్చేసి నేను మొత్తం తీసేసిన తర్వాత వచ్చేసి నిన్న మనం గెడ్డికి నీళ్లు పెట్టాం కదా, అంటే గింజలు వేసాం కదా భూమిలో, దానికి నీళ్లు పెట్టాను అక్కడ. వా బడి వచ్చినవా అన్న, కూర్చోకూడదు, కూర్చోపో, పట్టు నీళ్ళు పెట్టలే అన్న, పెట్టు పెట్ట అన్న, పెట్టు, కోతులు తినేస్తున్నాయి అన్ని, బుడదన్న అయితే తిననన్న తిన, పెట్ట అన్న, పెట్టుగా. సో ఏంటి అక్కడ అల్లా మనం గడ్డి గింజలు అయితే చల్లామన్నమాట. ఇంకరా నువ్వురా, ఇదంతా కొట్టేయాలి నీట్గా, రా పోతనే రారా, నువ్వు రారా తండ్రి, ఇంక అడి జరుకు బుడదలు ఆడుకోని ఫ్రెండ్స్ వాడు దా. ఓయ్ బడిగో నువ్వు, బల్లెగో, ఏమే వద్దు, ఉన్నీ లేరా అది. అయితే నీళ్ళు పెడతాం, నీళ్ళు తాగి ఉంటుంది. ఎప్పుడో పొద్దున్నే పోవాల్సిన సురేంద్ర చాలా పొద్దున్న నీళ్ళు పెడు ఫ్రెండ్స్.